గ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనుకుని. ఒకప్పుడు దేవుని బిడ్డలమైన మనము ఎక్కడున్నాము? ఆనాడు ఇస్రాయల్ ప్రజలు దాస్యమనే కాడి క్రింద 430 సంవత్సరాలు దాస్యంలో ఉన్నారు. ఐగుప్తు దేశంలో దాస్యమనే కాడి కింద 430 సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా జీవించారు. అయితే యేసు క్రీస్తు ప్రభువు వచ్చారు. ఆనాడు మోషే ద్వారా ఇస్రాయల్ ప్రజలను ఐగుప్తు నుంచి కానాడు దేశానికి వారిని నడిపించాడు దేవుడు. అలాగే ఆనాడు వాడు ఇస్రాయల్ ప్రజలను ఎలాగైతే ఐగుప్తు దేశం నుంచి కానానికి నడిపించాడు, ఈ కాలంలో మనల్ని కూడా పాపం నుంచి మనల్ని విడిపించి యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనందరినీ కూడా పాపం నుంచి విడిపించి ఆయన దేవుని యొక్క రాజ్యానికి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. అందుకని మనల్ని పాపం నుంచి దాస్యం నుంచి విడిపించి సర్వస్వతంత్రులుగా మనం చేసి ఉన్నాడు. కాబట్టి మరల మీరు దాస్యమనే కాడి క్రింద చిక్కుకొనుబడి అన్నాడు. ఒకప్పుడు నీవు సాతాను బంధకాల్లో ఉన్నావు, ఒకప్పుడు మీరు దాస్యమనే ఒక సాతాను సంబంధమైన అధికారంలో ఉన్నారు. ఇప్పుడైతే దేవుడు మిమ్మల్ని సర్వస్వతంత్రులుగా చేశాడు. యేసుక్రీస్తు రక్తము ద్వారా మనందరం ఇప్పుడు కడగబడి దాస్య విముక్తులు అయ్యాం. కాబట్టి ఇక మీదట మీరు దాస్యమనే కాడి కింద మరలా చిక్కుకొనబడి అని మరి లేఖనాలు తెలియజేస్తున్నాయి. పాపం నుంచి విడిపించబడ్డాం, మళ్ళా పాపంలోకి పోకూడదు అన్నాడు, మళ్ళా వెనుక తిరిగి చూడకూడదని లేఖనాలు మనకి తెలియజేస్తున్నాయి. ప్రేమైన బిడ్డలారా, అందుకు అక్కడ 7వ వచనం అంటాడు, మీరు బాగుగా పరిగెత్తుచుండిరి సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించను అన్నాడు. ఒకప్పుడు రక్షించబడిన తర్వాత బాగానే పరిగెత్తున్నారు. ఆనాడు గలతీ సంఘంలో ప్రజలు కూడా ఆ సంఘస్థులు కూడా రక్షించబడిన నాటి నుంచి వారు బాగా పరిగెత్తున్నారు. అన్ని విషయాల్లో దేవుని సన్నిధిలో, దేవుని సన్నిధికి వచ్చే విషయంలో, ప్రార్థించే విషయంలో, పరిచయం చేసే విషయంలో, ఇచ్చే విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో వారు బాగుగా అన్ని విషయాల్లో బాగా పరిగెత్తున్నారు. ఆత్మీయంగా ఉన్నారు వాళ్ళు కలసి సంఘస్థులు. అందుకని కలసి సంఘానికి పౌరభక్తులు రాస్తూ ఉన్నాడు, మీరు బాగుగా పరిగెత్తుచుండేది కదా, బాగానే పరిగెత్తున్నారుగా మీరు, మరి ఎవడు అడ్డగించాడు మిమ్మల్ని, ఎందుకు ఆగారు? మీరు బాగా పరిగెత్తుచుండేది కదా, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించను? ఎవరు మిమ్మల్ని అడ్డగించారు? దేవుని రాజ్యానికి వెళ్లకుండా, దేవుని రాజ్యానికి చేరకుండా, దేవుని యొక్క మార్గం నుంచి మిమ్మల్ని ఎవడు అడ్డగించాడని చెప్పి పౌరభక్తుడిని గలతీ సంఘస్థులు అడుగుతున్నాడు. మొదట్లో మనం కూడా బాగానే ఉంటాం, రక్షించబడ్డాక దేవుని సన్నిధిలో ఆత్మీయంగా పెరిగెత్తాం. మొదట్లో ఉన్న ఆసక్తి, మొదట్లో ఉన్న విశ్వాసం, మొదట్లో ఉన్న భయభక్తులు రాను రాను సమలిపోతాయి. మొదట్లో అన్ని విషయాలు బాగానే పెరిగెత్తాం. మనం కూడా నీవు నేను ఎవరైనా కావచ్చు, రక్షించబడిన మొదటి దినాల్లో మనం ఎలా ఉంటామంటే దేవుని సన్నిధిలో అన్ని విషయాల్లో బాగానే పరిగెత్తాం, ముందుంటాం, అందరికన్నా ముందుంటాం. నేను కూడా మరి దేవుని సన్నిధికి వచ్చిన కొత్తల్లో మా సహోదరుడు ఉన్నాడు, అతను అతనికి వచ్చి పేరెందుకు కానీ, మేము ఉప్పలపాడు మరి గృహ దర్శనాలకు వెళ్ళినప్పుడు మాకన్నా ముందు పరిగెత్తేవాడు, అందరికన్నా ముందు. అనేవాడిని అన్నా, నువ్వు ఇంత ముందు పరిగెత్తున్నావు, నువ్వు మళ్ళీ ఆగిపోతావు అన్నా. అట్నే ఇప్పుడు ఆగిపోయాడు. అసలు రాట్లా ఏందన్నా బాప్తీసం తీసుకున్నాడు, ఏందన్నా రావట్లేదంటే బాప్తీసం తీసుకుని ఆగకూడదనండి అన్న, నా సంగతి నీకు తెలియదు ఉందన్న అంటాడు. ఆయన సంగతి నాకేం తెలుసు, ఇంకా అప్పులున్నాయి, ఎంత మాత్రాన దేవుని సన్నిధికి రాకపోతే అప్పులు తీరుతాయా? రోజుకు ఆదివారం కూడా వస్తే మళ్ళీ 1000 రూపాయలు పోతాయేమో, రోజుకి 1000 రూపాయలు వస్తున్నాయి కదా, ఆదివారం కూడా వస్తే ఆ 1000 రూపాయలు పోతాయేమో చర్చికి వస్తాయని చెప్పి ఆదివారం కూడా చర్చికి రాకుండా
పనులకు వెళ్ళి వ్యాపారాలను పనులు చేసుకుంటున్నారు. నువ్వు ఆదివారం దేవుని సన్నిధికి వస్తే ఆ అంతకు రెట్టింపు దేవుళ్ళ ఆయన ఇంకొక రోజు నీకు ఇస్తాడని చెప్పి చెప్పినా కూడా ఆ వస్తాను లేనా అంటాడు కానీ రాడు. అలాగా మొదట్లో బాగానే ఉంటాం, దేవుని సన్నిధికి వచ్చిన కొత్తల్లో దేవుని ఎరిగిన కొత్తలో బాగానే ఉంటాం, పరిగెత్తాం అన్ని విషయాల్లో. కానీ రాను రాను మన కుటుంబాల్లో సమస్యలను సృష్టిస్తాడు అపవాది. ఆనాడు ఇస్రాయేల్ ప్రజలు కూడా విడిచిపెట్టినట్టే విడిచిపెట్టి మళ్ళా వెంబడించాడు ఫరో. దేవుడు చేసిన అద్భుత కార్యాలను చూశాడు, భయపడ్డాడు ఫరో. భయపడి ఇస్రాయేల్ ప్రజలు వదిలిపెట్టాడు, మీరు వెళ్ళిపోండి మా దేశం నుంచి అని చెప్పి అని పంపించిన తర్వాత దేవుడు మళ్ళా ఫరో హృదయాన్ని కఠినపరిచాడు అని చెప్పి వ్రాయబడింది. మళ్ళా తనకు మహిమ తెచ్చుకోవడానికి, మళ్ళీ అక్కడ అద్భుతాలు జరగడానికి ఫరో హృదయాన్ని కఠినపరిచి మళ్ళా వారిని వెంబడించినట్టుగా చేశాడు. ఈనాడు కూడా మనం రక్షించబడ్డాము, రక్షించబడిన తర్వాత రక్షించబడ్డదా బాగానే ఉంటాడు, తర్వాత మళ్ళీ మనం వెంబడిపడుతూ ఉంటాడు అపవాది. నిన్ను నన్ను కూడా వెంబడిస్తూనే ఉంటాడు, ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, ఎప్పుడు మనల్ని పడకూడదామా అని చూస్తూ ఉంటాడు. దేవుని రాజ్యానికి చేరకుండా దేవుని సన్నిధిలో నుంచి మనల్ని ఆయన మార్గం నుంచి మనల్ని విడిచిపెడుతూ ఉంటాడని చెప్పి మనకి లేఖనాలు తెలియజేస్తున్నాయి. అందుకని ఇక్కడ మీరు బాగా పరిగెత్తుతున్నారు కదా, ఎవడు మిమ్మల్ని అడ్డగించాడు, రకరకాల ఆశలు కల్పిస్తుంటాడు అపవాది. రక్షించబడిన తర్వాత బాగానే ఉంటాము, తర్వాత రానురాను కుటుంబంలో సమస్యలు, కుటుంబంలో అవసరాలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, వీటన్నీ మనం ముందుంచి దేవుని రాజ్యం బాటను నుంచి మనం పక్కకు తొలగడానికి మనకి అవకాశం కలిగిస్తాడు అపవాది. ఆ సమస్యల నుంచి కుటుంబంలో పిల్లల సోదరులు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అప్పులు బాధలు కావచ్చు, పిల్లల వివాహాలు కావచ్చు, ఏదైనా కానీ ఆర్థిక ఇబ్బందుల వలన మళ్ళీ వాటి కోసం మన పనులు, రకరకాల పనులు చేసుకోవడానికి మనం వెళ్ళటం, ఆ పనులు కూడా ఆదివారం కూడా సెలవు లేని పనులు ఉంటాయి. చాలామంది మన విశ్వాసంలో ఉన్నారు, ఆదివారం కూడా మరి చర్చికి రాలేని పనులు, అలా అటువంటి పనులు మనకి కల్పిస్తాడు అపవాది. కల్పించి మనల్ని ఆదివారం కూడా దేవుని సన్నిధికి రాకుండా చేస్తుంటాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మనము బాగా పరిగెత్తినప్పుడు అపవాది అడ్డగిస్తుంటాడు, రకరకాల ఆశలు పుట్టిస్తుంటాడు మనకి, ఆశలు కలిగించి మనల్ని దేవుని మార్గాల నుంచి వైదొలిగేటట్టు చేస్తూ ఉంటాడని చెప్పి లేఖనాలు తెలియజేస్తాయి. మనల్ని మోసపుచ్చుతూ ఉంటాడు అపవాది. అందుకని అక్కడ కొరింథీ సంఘానికి రాసిన రెండవ పత్రికలో మాటను చూడండి, 11వ అధ్యాయము, కొరింథీ సంఘానికి రాసిన రెండవ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం చూడండి. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమోనని భయపడుతున్నాను అంటాడు పౌలు భక్తుడు రాస్తుంటాడు. ఆనాడు ఆదాము హవ్వలను ఎలాగైతే సర్పము మోసపుచ్చిందో, ఆనాడు హవ్వను మోసపుచ్చినట్లుగా తన కుయుక్తి చేత మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడల నుండి సరళత నుండి పవిత్రత నుండి తొలగిపోవునేమో అని భయపడుతున్నానంటాడు పౌలు భక్తుడు. ఆనాడు ఏం చెప్పింది సర్పము, ఇది నిజమా అంటాడు. ఆ పళ్ళు తినకూడదని దేవుడు మాకు సెలవిచ్చాడంటే ఇది నిజమా అని చెప్పి క్వశ్చన్ మార్క్ పెట్టి వాళ్ళని సందిగ్ధంలో పడేసినట్లుగా మనం కూడా, దేవుడు ఉన్నాడా, ఇది నిజమా, నిజంగా దేవుడు ఉన్నాడా అని రకరకాల సందేహాలు కల్పిస్తున్నాడు అపవాది. అందుకని చాలామంది కొన్నాళ్ళు దేవునిలో సాగిన తర్వాత వాళ్ళు కొన్ని అనుమాన బీజాలు నాటుతూ ఉంటారు, దేవుడున్నాడా లేడా, విశ్వాసంలో బలహీనలు చేస్తుంటారు. ఎవరు, మన మధ్యనే ఉన్న అపవాది సంబంధులు, దేవుని ఎరగని ప్రజలు మనల్ని బలహీనపరుస్తుంటారు. వాళ్ళతో మనము ప్రత్యేకంగా ఉండాలా, వాళ్ళతో ఎక్కువ సహవాసం చేయకూడదని లేఖనాలు తెలియజేస్తుంటే
మన వాళ్ళతో ఎక్కువ సహవాసించినప్పుడు మన హృదయాల్లో చెడు విత్తనాలు నాటుతారు. దేవుని ఉన్నాడా లేడని అనుమానాన్ని కలిగిస్తూ ఉంటారు లోకస్తులు. అలాంటి వారి మధ్య మనం ఎక్కువగా ఉండకూడదు. అలాంటి అనుమానం కలిగిస్తాడు. అందుకని అక్కడ సర్పము ఎలాగైతే అవను మోసపరిచిందో అలాగే ఈ దినాల్లో కూడా నిన్ను నన్ను కూడా దేవుని సరళత నుండి పవిత్రత నుండి తొలగిపోవునేమో అని చెప్పి అట్లా మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలన సరళత నుండి పవిత్రత నుండి తొలగిపోతారేమో అని భయపడుతున్నాను అన్నాడు. కొంతమంది చాలామంది రక్షించబడ్డారు. రక్షించబడిన తర్వాత బలహీనంగా మనం అంటుంటాం. చాలామంది దేవుని సంతులు ఎవరైతే ఆత్మీయంగా బాగా బలంగా ఉంటారో వాళ్ళేం కదిలించలేరు. కానీ కొంతమంది బలహీనులు, ప్రార్థనా జీవితాలు లేకుండా కొంతమంది బలహీన స్థితిలో ఉన్న వారిని కొంతమంది మరి లోకస్తులు కొంతమంది రకరకాల అనుమానాలు కలిగిస్తుంటారు. తద్వారా చాలామంది బలహీనులు అయ్యి దేవుని సన్నిధి తొలగిపోయి మళ్ళా దేవుని సన్నిధికి రాని వారుగా ఉంటున్నారు. లోకంలో పడిపోయిన వారు చాలామంది ఉంటారు. అలాగే మీరు దేవుని అపవిత్ర దేవుని సన్నిధిలో ఆయన పవిత్రతని తొలగిపోతారేమో అని చెప్పి భయపడుతున్నారు అంటాడు పౌలు భక్తుడు. అందుకని ఇక్కడ రోమా సంఘంలో కూడా రాయబడి మనం చూసినట్టయితే రోమీయుల పత్రిక 16వ అధ్యాయం చూడండి, 16వ అధ్యాయం 17వ వచనం. రోమీయుల పత్రిక 16వ అధ్యాయం చూడండి, 16:17. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధను వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగు చేయ వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోబుడి అట్టివారు మన ప్రభు అయిన క్రీస్తును కాక తమ కడుపునికే దాసులు. వారు ఇంపైన మాటల వలన ఇచ్చకముల వలనను నిష్కపుటల మనస్సులను మోసపుచ్చెదరు. వీళ్ళు ఏం చేస్తారు? నిష్కపటులు, కపటులు లేకుండా దేవుని సన్నిధిలో ఎవరైతే ఉంటారో వారిని మోసపురుస్తారు. రకరకాల మాటలతోటి మోసపుచ్చి దేవుని నుండి వాళ్ళు దేవునికి దూరస్తులుగా చేస్తారని చెప్పి లేఖనాలు తెలియజేస్తున్నాయి. అందుకనే సంఖ్యాకాండంలో కూడా మనం మాట చూస్తాం. సంఖ్యాకాండంలో కూడా ఎవరుంటారు? వీళ్ళు మిశ్రతీయాలం అంటారు. ఆనాడు సంఖ్యాకాండంలో దేవుని ప్రజలతో పాటు మిశ్రత జనం ఉన్నారు, అన్యులు ఉన్నారు. సంఖ్యాకాండం చూడండి 11వ అధ్యాయము 4వ వచనం. వారి మధ్యనున్న మిశ్రత జనము మాంసాపేక్ష అధికముగా కనబరచగా ఇస్రాయేలును మరల ఏడ్చి మాకెవరు మాంసము పెట్టెదరు, ఐగుప్తులో మేము ఉచితముగా తిరిగిన చేపలను కేకరకాయలను దోసకాయలను కూరాకులను ఉల్లిపాయలను తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మచిల్లెను ఈ నున్న కాక మా కన్నుల ఎదుట మరేమీ లేదు. సై చప్పుడు కానీ రుచి పచ్చి లేని ఈ మన్న మాకు ఇచ్చారు. మాకు మాంసం చేపలు ఎన్ని రుచికరంగా ఉన్న వాటిని విడిచిపెట్టి ఇటు వస్తే మాకు రుచి పచ్చి లేని ఈ మన్నాను మాకు ఇస్తున్నావా అని మోసమే తిరుగుబాటు చేశారు. మిశ్రధ్యానం ఎవరు? దేవుని ప్రజలు కాదు, దేవుని ఎనగిన ప్రజలు మిశ్రధ్యానం లోకస్తులు. వీళ్ళే దేవుని ప్రజలను తప్పుడు మార్గంలో నడిపించేవారుగా ఉన్నారని లేఖనాలు తెలియజేస్తున్నాయి. అందుకని అక్కడ ఉంటాడు, మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలన్న సరళత నుండి పవిత్రత నుండి తొలగిపోయేమో అని చెప్పి భయపడుతూ ఉన్నాడు పౌలు భక్తుడు. దేవుని సన్నిధిలో మనం బాగానే పరిగెత్తుంటాం, కానీ రాను రాను మన సహవాసాలు కావచ్చు, మరి మనకున్న సమస్యలు కావచ్చు, వీటి వల్ల దేవుని మార్గం నుంచి మనం కొంత తొలగి
ఏది నమ్మక నామకాంత కైస్తరుగా వస్తున్నామేమో దేవునిలో ఆత్మీయంగా ఎదగలేకపోతున్నామేమో నమ్మకంలే మనం నమ్ముకున్నాం కదా రాకపోతే మళ్ళీ ఏమని అనుకుంటారేమో అని ఊరక నామకాంతంగా ఊరకట్టు వచ్చిపోతున్నామేమో అలా ఉండకూడదు దేవుని యందు విశ్వాసం కలిగిన వారంగా ఉండాల విశ్వాసం లేకుండా దేవుని రాజ్యం చేరలేము కాబట్టి మనం ఎలా పరిగెత్తాలా హెబ్రీ రాసిన పత్రిక చూడండి హెబ్రీ సంఘానికి రాస్తూ 12వ అధ్యాయం హెబ్రీ 12:1 ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కదయు దాన్ని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుదము మనలో మనకి రకరకాలుగా మనకి కొన్ని చిక్కులు పెట్టే పాపాలు వస్తుంటాయి మనకి ఆటంకాలు వస్తుంటాయి అన్యుల ద్వారా కావచ్చు మన కుటుంబంలో మన కుటుంబంలో వారి ద్వారా కావచ్చు ఇరుగు పొరుగు వారి ద్వారా కావచ్చు కానీ అవన్నీ కూడా మనము వాటిని విడిచిపెట్టాలా సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించబడిన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తాలను అక్కడేమన్నాడు మీరు బాగా పరిగెత్తుతున్నారు కదా అంటాడు గలదేశంలో ఎట్లా పరిగెత్తున్నాము ఓపికతో పరిగెత్తాలా ఎక్కడికి దేవుని రాజ్యం వైపు మనం పరిగెత్తే వరంగా ఉండాలా దేవుని వైపు చూస్తూ పరిగెత్తాలి మనం ఆయన రాజ్యం కొరకే మనం పరిగెత్తే వరంగా ఉండాలని చెప్పి లేఖనాలు మనకి తెలియజేస్తున్నాయి అందుకని అక్కడ అంటాడు ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపాశమున ఆసీనుడై ఉన్నాడు యేసు ప్రభు కూడా ఆయన శ్రమలు సహించాడు శిలువ యొక్క శ్రమలు సహించి తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపాశమున ఆశీనుడై ఉన్నాడు యేసు ప్రభు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన కూడా దేవుని రాజ్యంలో చేరడానికి ఎన్నో శ్రమలు సిలువ శ్రమలు అవమానాలు భరించాడు ఇవన్నీ కూడా నిర్లక్ష్యంగా నిర్లక్ష్యపెట్టి దేవుని సింహాసనం యొక్క కొడిపాశమున ఆశీనుడేట్టుగా లేఖనాలు మనకి తెలియజేస్తున్నాయి కాబట్టి మీరు అలసట పడకయు మీ ప్రాణమును విసుకకై ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనండి మనకు శ్రమలు వచ్చినప్పుడు ఆటంకాలు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా యేసు ప్రభు వారు నీ కొరకు నా కొరకు ఆయన సిలువలు సహించిన శ్రమల్ని ఆ యొక్క ఆ సిలువ శ్రమలను మనం తలంచుకుంటూ మనం ముందుకు కొనసాగినప్పుడు ఇవన్నీ కూడా మనకి పెద్ద లెక్కలో కావు మనకి పెద్ద భారం కూడా కాదని చెప్పి లేఖనాలు తెలియజేస్తున్నాయి కాబట్టి మీరు పాపంతో పోరాటంలో రక్తము కారణంతగా ఇక దాన్ని ఎదిరించలేదు కాబట్టి యేసుక్రీస్తు కొరకు మనము ఆయన కొరకు ఎదురు చూస్తూ ఆయన రాజ్యం కొరకు ఎదురు చూస్తూ ఆయన మన కొరకు చేసిన బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనము మన ఎదురు ఉంచబడిన పరుగు పందెమును మనము మరి పరిగెత్తే వారంగా ఉండాలి దేవుని రాజ్యంలో చేరాలని మన ఆశ దేవుని రాజ్యంలో చేరాలని మన తలంపు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా దేవుని రాజ్యంలో చేరేవారిగా ఉండాలని చెప్పి ఆశతో పరిగెత్తేవారంగా ఉండాలని చెప్పి ముట్టదల కలిగి పరిగెత్తేవారంగా ఉండాలని ఆటంకాలు ఎదురైన వాటి అన్నింటినీ కూడా ప్రభువు ఎలాగైతే మన కొరకు ఆయన శ్రమలు పడ్డాడు అలాగే మనం కూడా అవన్నీ కూడా సహించుకుంటూ దేవుని రాజ్యం పరిగెత్తేవారంగా ఉండాలి నీ కొరకు నా కొరకు ఆయన సిలువను మరణించి తిరిగి మృత్యం చేయడం తిరిగి లేచిన ఆ ప్రభు కొరకు మనము పరిగెత్తేవారంగా ఉండాలి అంత మాత్రమే కాదు ఈ ఉదయకాల సమయంలో మనము ఆయన మన కొరకు చేసిన బలియాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉదయకాల సమయంలో మనము ఆయన్ని మనము జ్ఞాపకం చేసుకునే వరంగా ఉండాలి ఆయన మనందరి కొరకు ఆయన సెలవులు మరణించి తిరిగి లేచిన దినం ఈరోజు ప్రభు దినం కాబట్టి ఈ ప్రభు దినములు మనము ఆయన జ్ఞాపకం చేసుకునే వరంగా ఉండాలి కొరింథీయులకు రాసిన పత్రికలో చూస్తాం
మొదటి పత్రికలో 11వ అధ్యాయము 23 ప్రకారం చూసినట్లయితే నేను మీకు అప్పగించిన దాన్ని ఆ ప్రభువల పొందితిని ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకై విరబడిన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీన్ని చేయడని చెప్పాను అలాగే ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఈ పాత్ర నా అర్థమైన కొత్త నిబంధన మీరు దీనిలో తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను యేసు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు తన శిష్యులకు ఆయన ఒక రొట్టెను విరిసి వాళ్ళకి ఇచ్చి ఇది నా శరీరానికి సాధ్యసుకున్న ఈ రొట్టెను మీరు భుజించండి అంటూ మళ్ళా ఆయన ఒక పాత్రను తీసుకొని నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఈ పాత్రలోని తాగమని చెప్పి నా రక్తానికి సాధ్యసుకున్న ఈ రసపాత్రను మీరు తాగమని చెప్పి సెలవిచ్చినట్టుగా చూస్తున్నాం కాబట్టి మనము కూడా ఆయన శరీరానికి సాధ్యసుకున్న రొట్టెలోను ఆయన రక్తానికి సాధ్యసుకున్న రసపాత్రలోను మనం పాలు పొందాలని లేఖనాలు మనకి తెలియజేస్తున్నాయి కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రభు దినములో మనము ప్రతి ఒక్కరము కూడా ఆయన పనులు చేయవేసే మనము ఎలా ఉండాలా ఎవరికి వారమే పరిశీలించుకొని పరిశోధించుకొని ఆ బలలో చేయవేసే వరంగా ఉండాలని లేఖనాలు మనకి తెలియజేస్తున్నాయి కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రభు బలలో చేసే ప్రతి బిడ్డ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వారి పరిశీలించుకొని పరిశోధించుకొని ప్రభు బలలో చేయవేయాలని ప్రభు పేట మనం చేస్తున్నాను దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును కాగా